మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం చెల్లిస్తూ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో నాలుగో రోజుకు చేరుకుంది. సిఐటియు ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మెలో ఈ రోజు కండ్లకు గంతలు కట్టుకుని మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గురజాల శ్రీధర్, మధ్యాహ్న భోజన కార్మికులు పద్మ, సంధ్య, బాలమణి, నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు. భోజన కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పోవడం జరిగింది. అందులో భాగంగా కొండపేట మండలంలో ఈ రోజుకు నాలుగో రోజుకు చేరుకోవడం జరిగింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా ఈ ప్రభుత్వము మొద్దు నిద్రలనే ఉన్నది. కేసీఆర్ గారు తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అని గొప్పలు చెప్పి మొత్తం కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తా, కాంట్రాక్ట్ బేసికే ఉండదని చెప్పిన కేసీఆర్ గారు ఆ మాటలే మర్చిపోవడం అనేది జరిగింది. కానీ మధ్యాహ్న భోజన కార్మికులు రోజు 30 రూపాయల కూలికి చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు చేరము ఏమైనా ఉందా అని మేము మధ్యాహ్న భోజన కంపెనీ తరఫున ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. కార్మికులు నిత్యం 30 రూపాయల కూలితో పిల్లలకు భోజనం పెడుతున్నారు అంటే ఈ ప్రభుత్వము ఏ విధంగా ఉందో ప్రజలు ఆలోచించుకోవాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే మేము ప్రభుత్వాన్ని విన్నపించుకొని కోరడం ఏంటంటే వీళ్ళకు గౌరవ వేతనం అయితే 5000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ప్రమాద బీమా సౌకర్యము, పెండింగ్ బిల్లులు, కోడిగుడ్లు ప్రభుత్వమే ఇవ్వాలి, సిలిండర్లు కూడా ప్రభుత్వమే ఇవ్వాలని తదితర డిమాండ్లతో వంట పాత్రలు కూడా లేవు. అందరికీ వంట పాత్రలు కొనాలంటే లక్షల రూపాయలు అవుతున్నాయి కాబట్టి గవర్నమెంటే వంట పాత్రలు ఇవ్వాలి, వంట సెట్లు వసతులు కల్పించాలి. బియ్యం కూడా సన్న బియ్యం అని చెప్పి అవి దొడ్డి బియ్యం పాలిచ్ చేసిన బియ్యమే పురుగులు ఉష్కతో పంపడం జరుగుతుంది. అవి మేము వండలేని చెయ్యలేని పరిస్థితిలో ఉన్నది. ఏమనంటే అధికారులు వచ్చి ప్రజాప్రతినిధులు వచ్చి మీరు వంట మంచిగా చేస్తలేరని బెదిరియడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ బియ్యం మీద చర్య తీసుకోవాలి. అట్లాగే ప్రభుత్వము రేపు దసరా నుంచి అల్పాహారం కూడా పంపిస్తాం పెట్టాలని చెప్తుంది. దానికి ఎక్స్ట్రా బడ్జెట్ ఇచ్చి పైసలు ఇస్తేనే అది చేసి పెడతామని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మేము అల్పాహారము పెట్టమనేది ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. అట్లాగే వస్తువులన్నీ 7 నెలల నుంచి బిల్లు లేక అవస్థలు పడుతున్నాము. అది కాదు ఇక ఈ కాడ నుంచి మొత్తం వస్తువులు పప్పు